అన్నా నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు మదర్ అన్న. మదర్ ఇదే ఊరా? హలో. నా పేరు ఇవరేనా? పక్కన విలేజ్. పక్కన విలేజ్. ఉప ఎన్నికలు వస్తాయి కదా, మరి ఎందుకు వస్తాయి ఉప ఎన్నికలు? ఏముంది, సచిన్ నోలర్సే వచ్చింది. ఎవరు మరి పార్టీలో? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా పోటీ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మందకృష్ణ మాదే కూడా పోటీ చేస్తున్నాడు, మిగతా స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నాడు. మరి ఎలా ఉంది, ఎవరు వచ్చే అవకాశం? మొత్తానికైతే టఫ్ ఉందన్నా, చాలా టఫ్ ఉంది. చివరిదాకా ఎవరు గెలిచేది కూడా చెప్పలేము. కేసీఆర్ మన మొత్తానికైతే బ్యాచ్లు బ్యాచ్లు దింపిండు, నైట్ మాత్రం కడుపులు నింపుతుండు కోళ్ళకి. మాట్లాడినా నువ్వన్నా మాట్లాడరా భాయ్, నిజమా కాదా వాస్తవం? అది మంతూర్లు దిగిర్రు అన్నా, నేను వాస్తవం చెప్తున్నా. మీరు చూడన్నా మంతూర్లు దిగిర్రు, ఉప ముఖ్యమంత్రి దిగిండు, హోమ్ మినిస్టర్ దిగిండు, మంత్రులందరూ దిగిండు. టోటల్గా వాళ్ళు దిగిన తర్వాత ఇవాళ రేపు రేవంత్ రెడ్డి వస్తుండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మామూలుగా ప్రచారం చేస్తారు, వాళ్ళు డబ్బులు అయితే ఏమి ఇస్తలేరు ప్రస్తుతానికి. ఇప్పుడైతే మందు డబ్బులు అయితే టీఆర్ఎస్ బాగిస్తారు. అది ఎవరినైనా చెప్పుకో, అడగాలన్నా ఒకటే కావాలంటే కనుక్కో. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇంతవరకు నేలక దడపలే, తడుపుతారు ఈ మధ్య అలగిట. మొత్తానికైతే చాలా టఫ్గా ఉంది, వ్యవహారం దగ్గర ఫోర్గుంది. లాస్ట్కి ఒక 2000తోటో 3000తోటో జానరేట్ బయటపడతాడు అని మేము అనుకుంటున్నాం. జానరేట్ బయటపడతాడు. ఇంతకుముందుగా ఇంద్రం ఇల్లు ఒకటి, సీసీ రోడ్లు మామూలుగా రోడ్లు వేసిండు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, రైతు బంధు పింఛను ఆ రెండు మీదనే ఆధారపడ్డది. రోడ్లు వేయలే, ఇండ్లు వేయలేదు, రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేసి చేయలేదు. ఇది కొత్త పింఛన్లు అయితే ఇంతవరకు రాలేదు, పాత పింఛన్లే ఓకే. అయితే ఏమైనా కావాలంటే డివైడ్కి రమ్మనండి, నేను మాట్లాడతాను ఈ విషయంలో. ఇల్లు ఏమైనా తప్పు మాట్లాడితే అడగవండి. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉన్నారు పెన్షన్స్ కానీ, రైతు బంధు పెన్షన్, రైతు బీమా కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ ప్రతి గ్రామానికి పోయినాయి. మన మన ఇప్పుడు పోటీ జరుగుతుందిగా ఈ విలేజ్లలో, ఏమన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందని అనిపిస్తే ఎవరైనా నా సహచరులు గిట్టుర్రు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళే, వాళ్ళతోటి అనిపించిన ఫలాన ఊర్లో వచ్చిందని వాళ్ళతోటే అనిపి, కనీసం డబుల్ బెడ్రూమ్ ఏరియాకి వచ్చిందని అనిపించను. ఇప్పుడు ఎలక్షన్ జరిగే బై ఎలక్షన్ కాడ డివైడ్కి అయితే రెడీ నేనైతే. బీజేపీ పార్టీ నుంచి రవినాయక్ గారు వచ్చారు. రవినాయక్ ఏమంతా ఉండదని ఆరంభి డాక్టర్ అది ఆల్రెడీ మన సర్పంచ్కి రేఖగ్రీయం చేసి గెలిచిన వాడు, హ్యాండ్ ఇచ్చి దెంగేసిండు మన. అంతే ఏముందడా, రవినాయక్ అంత పసేం లేదా ఆ తండలలో పెద్ద అమ్మలో గిట్ట ఏనంటారు. అదే కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామంలో తిరిగితే జానారెడ్డి గారు 35 సంవత్సరాల నుంచి చేసింది ఏం లేదు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్తాం. ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి, నీకు తెలుసో తెలియదు. ప్రస్తుతానికి ఏమన్నా ఇండియంగా చూసినా 7 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కూడా పాలిస్తూ ఉంది, టీఆర్ఎస్ మీద కూడా వ్యతిరేకత ఉంది, కానీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం లేనటువంటి ప్రజా కొత్త అంటే వాళ్ళ అయ్యా చచ్చిండు, వాళ్ళ అయ్యా కొడుకు ఒకటే ఇక్కడ తిరిగిర్రు చేస్తాను. డైనేజ్ ఉందా గెలిచిన తెల్లారి డైనేజ్ చేస్తాను, దగ్గర దగ్గర 2 సంవత్సరాలు పుట్టుకొని చచ్చిండు, డైనేజ్ చేయలేకపోయింది లాస్ట్ ఖాళీలా. హామీ ఇచ్చిండు అది డైనేజ్ తెలుసా నీకు? దోమలు అయితే ఆరైతే అసలు కాళ్ళకి ఈగలు తెలియట తెలుతాయి. నువ్వు సాయంత్రం 6 గంటలకి రా ఈ ఏరియాకి, మళ్ళీ ఈ ఏరియాలో నిలబెడతాడు మాట్లాడు దోమలకి. జానారెడ్డి అదొకటే చేయాలి ఆ దరిద్రుడు, అర్థమైందా? అన్నీ చేసిండు, అదొకటి చేస్తే అయిపోయేది. చేసిండు కానీ దాన్ని అంటారు కదా దాని కాంట్రాక్టు, దాని సూపర్వైజర్ కరెక్ట్ కాదాడు. డైనేజ్ వెళ్ళపో ఎటు వెళ్ళకుండా అయింది అది వారం చేసిన తప్పదు ఒకటే వాస్తవానికి. మొత్తం చేసిండనా ఇండ్లు మాత్రం కట్టుకున్న వాళ్ళు అందరికి ఇచ్చిండు వాస్తవం చెప్పాలి. ఒకడైతే 2-3 పెట్టుకుని కట్టుకున్న వాళ్ళు ఇటు వాస్తవానికి. కొన్ని తండాలు కొన్ని గ్రామాలు పోతే ఇండ్లు కూడా కొంతమంది ఇప్పటి వరకు లేవు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది లేదు, గత ప్రభుత్వం చేసింది అని చెప్పి ఏ తండగ పోను, ఏ తండగ పో. ఇంద్రమ్మ ఇల్లు తప్ప ఏరే ఇండ్లు వచ్చిన ఎవరైనా లేదు ఆడనే చూడు కావాలంటే. ఇంతెందుకన్నా ఈ విలేజ్ ఉందా ఇప్పుడు పక్కన పక్కన కాలనీ, లేసి కాలనీ, అక్కడ జానరెడ్డి కాలనీ, అనుల కాడ ఉంటాయి, మొత్తం కట్టించి తాళాలే ఇచ్చారు చేతికి. ఇల్లు మొత్తం కట్టించి తాళాలు చేతికి ఇచ్చారు. కావాలంటే నా 500 ఇండ్లు ఉన్నాయి, మేమడరా చూపెడతా డైరెక్ట్. ఇది వాస్తవం కాదనేది నీకు అర్థమైంది, అర్థమైందా? మా ఏరియాకి అయితే డబుల్ బెడ్రూమ్ రాలేదన్న, అబద్ధాలు ఏం చెప్ప. ఒకటి మాత్రం మీ ద్వారా చెప్పదలుచుకున్నా, ఈ గవర్నమెంట్ వచ్చిన కారణం నుంచి ఫైన్లు ఎక్కువైనా ఆటోడు పొద్దుగులు తోలుకుంటే 500-400 తోలుకునేది. ఆ ఆటో వాళ్ళకి అంత ఇబ్బంది ఎవరికి లేదు, ఆటో వాళ్ళు అయితే మంచి తీట మీద ఎవరు ఏముందన్నా ఫైన్ తీస్తుంది, వెనకపోతే ఫైన్ తీస్తారు. ఈ గవర్నమెంట్ నడిచేది మందు మీద, ఓన్లీ ఫైన్ల మీద నడుస్తుందనా? ఆటో తోలుతాం, ఆటో సీరియల్ రాస్తా. దగ్గర దగ్గర మాకు 70 ఆటోలు ఉన్నాయన్నా మా లైన్లో, 40 ఉన్నాయి. దగ్గర దగ్గర ఆటోల వాళ్ళు అయితే బతికెట్టట్లేదన్న వాస్తవం చెప్పుకోవాలంటే. ఆటోల వాళ్ళు అంత ఇబ్బంది పాపం, ఏ ఎవరికి రాకూడదు అంత ఇబ్బంది. ఏందన్నా 400 తీసేసి 9500 చేసి ఇన్సూరెన్స్, 4000 ఇన్సూరెన్స్, 9500 పిక్నెస్, 1200 పిక్నెస్, 2200 ఆటో ట్యాక్స్ వాళ్ళకు. 400 అన్న ట్యాక్స్ తీసేసి దగ్గర 9500 చేసిండనా?
ఆటో ఇన్సూరెన్సు అది వాస్తవం కాదు, అడగండి మీరు కావాలంటే టీఆర్ఎస్లో అడగండి, ఇప్పుడు ఆటో ఇన్సూరెన్స్ ఎంత ఉందని అండి అడిగితే వాళ్ళే చెప్తారు సమాధానం, నీకు దొరుకుతుంది అప్పుడే సమాధానం చెప్పుద్ది. ఆటోల గురించి అయితే ఆటోలు అంత ఇబ్బంది ఏమవుంది, ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము 200-300 రాస్తే పత్రాడుకునేది అన్న, ఒక 100-200 రాస్తుంటే ఇప్పుడు ఫోటో కొడుతురు ఆడ ఉన్నా ఫోటో కొట్టి మన కరెంట్ బిల్ వచ్చినట్టే వస్తుంది. దానికి కావాలంటే ఆ టీఆర్ఎస్ నాయకులు ఇద్దరు వాళ్ళకడే ఇంటర్వ్యూ తీసుకో. ఈ ఆటోలు ఫైన్లు కాదంటే నా సెల్లో చూపెడతా, ఇప్పుడు ఎన్ని ఫైన్లు ఉన్నాయో నేను చూపెడతా, నా సెల్లో ఉన్నాయి ఫైన్లు గిట్లా చూపించమంటే చూపిస్తా. ఓకే కాగితాలు ఉన్నా అట్లా ఫైన్లు వస్తుండే, మనం ఆటో తోలుకునే పొద్దుకు 400 ఆటోల గురించి కొద్దిగా ఆలోచించామని చెప్పండి కేసీఆర్ గారికి. ఈ నా మీ ద్వారా మీ టీవీ ద్వారా ఆయన ఏది చేయకుండా చేసిన అవసరం లేదు, కానీ ఈ ఆటోల గురించి కొద్దిగా చెప్పాలి మీరు దయచేసి. 300 కట్టుకోరి 2 లక్షల.